ఇంజనీరింగ్, వైద్యం లాంటి వృత్తి విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షల్లో కేంద్ర ప్రభుత్వం సమూల మార్పులు తీసుకురానుంది. ఇకపై నీట్ పరీక్షను ఏడాదికి 2 సార్లు నిర్వహిస్తారు. అత్యుత్తమ స్కోర్ను పరిగణిస్తారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీకోసం. ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే సంయుక్త ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్ను, వైద్య కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ను ఇకపై ఏడాదికి 2 సార్లు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జేఈఈ మెయిన్ను ఏటా జనవరి, ఏప్రిల్ నెలల్లోనూ, నీట్ను ఫిబ్రవరి, మే నెలల్లోనూ నిర్వహిస్తారు. విద్యార్థులు 2 పరీక్షలు రాస్తే అత్యుత్తమ స్కోర్ను పరిగణలోకి తీసుకుంటారు. సిలబస్, ప్రశ్నపత్రం ఫార్మాట్, ఫీజు, భాష, సెంటర్లు ఏవీ మారో, 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలే. వీటిని ఆన్లైన్ విధానంలో జాతీయ పరీక్షా సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఈ పరీక్షలు 4-5 రోజుల పాటు జరుగుతాయి. పరీక్షా కేంద్రాలను, తేదీలను ఎంపిక చేసుకునే అవకాశం విద్యార్థులకు ఉంటుంది. ఇది విద్యార్థులకు ఎంతో లాభదాయకం. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నుంచి వారు వివిధ సెంటర్లలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పరీక్షా తేదీల షెడ్యూల్ను ఎన్టీఏ వెబ్సైట్లో పెడతామని మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. పరీక్షలు పూర్తి భద్రంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహిస్తామని, ఎక్కడా లీకేజీలకు తావు లేకుండా పగడ్బందీగా జరుపుతామని ఆయన మీడియాతో చెప్పారు. ఐఐటీల్లో ప్రవేశాలకు సంబంధించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు మాత్రం ఎప్పట్లాగే ఏడాదికొక్కసారి నిర్వహిస్తామని, అందులో ఏ మార్పు లేదని ఆయన ప్రకటించారు. నీట్, జేఈఈ మెయిన్లతో పాటు జాతీయ అర్హత పరీక్ష అయిన నెట్ను, కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ సిమాట్ని, గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ జీప్యాట్లను కూడా ఎన్టీఏ నిర్వహిస్తుందని మంత్రి వెల్లడించారు. వాటి షెడ్యూల్ను పరీక్షలకు 2 నెలల ముందు ప్రకటిస్తామన్నారు. ఈ ఏడాది డిసెంబర్లో నెట్ను నిర్వహిస్తుందని, ఎన్టీఏ ఆధ్వర్యంలో జరిగే తొలి పరీక్ష ఇదేనని ఆయన తెలిపారు. పరీక్షల ప్రక్రియలో ఎన్టీఏ గుణాత్మక మార్పు తీసుకొస్తుందని అభిప్రాయపడ్డారు. 2017 నవంబర్ 10 కేంద్ర మంత్రివర్గం ఎన్టీఏ ఏర్పాటును ఆమోదించింది. ప్రముఖ విద్యావేత్తను దీనికి సీఈఓగా నియమిస్తారు. ఆయన్ను ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ గా వ్యవహరిస్తారు. కేంద్రం ఎన్టీఏకు 25 కోట్లు మంజూరు చేసింది. విద్యార్థులు 2 సార్లు పరీక్ష రాయనక్కర్లేదు. 2 సార్లు రాస్తే రెండిట్లో ఉత్తమ ఫలితాన్ని లెక్కలోకి తీసుకుంటారు. ఇచ్చిన వ్యవధిలో పరీక్ష రాయబోయే అభ్యర్థిని, పరీక్ష తేదీని ఎంచుకోవాలి. కంప్యూటర్ పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఎన్టీఏ పరీక్ష ప్రాక్టీస్ సెంటర్లను ఏర్పాటు చేస్తుంది. ఇది గ్రామీణ ప్రాంత విద్యార్థులకు దోహదపడుతుందని ప్రభుత్వం తెలిపింది. కంప్యూటర్ సెంటర్లు కలిగిన పాఠశాలలు, ఇంజనీరింగ్ కాలేజీలను ఎన్టీఏ గుర్తించి ప్రాక్టీస్ కోసం ఆగస్టు 3వ వారంలో శని ఆదివారాల్లో అందుబాటులో ఉంచుతుంది. ఉచితంగా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం అనుమతిస్తున్న అన్ని భాషల్లో ఎన్టీఏ పరీక్ష నిర్వహిస్తుంది.